బెంగళూరులో వర్షం కొమ్మేస్తోంది నగర రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది ఆఫీస్కు వెళ్లే టైం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నిన్న రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తోంది స్కూళ్లకు సెలవులు ప్రకటించింది సర్కార్ నిన్న ఒక్కరోజే రాత్రి పదిహేడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది బెంగళూరుకు ఎల్లో అలర్టు జారీ చేశారు వాతావరణ శాఖ శనివారం నుంచి వర్షాలు కురుస్తున్నంత ఒక్కసారిగా మళ్ళీ బెంగళూరులో జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి మధ్య అరేబియన్ సముద్ర ప్రాంతంలో కేంద్రీకృతమైన చక్రవాతపు ఆవర్తనం నుంచి కర్ణాటక రాయలసీమ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు ఈ ఆవర్తన ప్రభావం కొనసాగుతుంది దీంతో మళ్ళీ బెంగళూరు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి బెంగళూరు సిటీలో వర్షం కుమ్మేస్తోంది ఆవర్తన ప్రభావంతో అరేబియన్ మధ్య అరేబియన్ సముద్రంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో కన్నడ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా క్యాపిటల్ బెంగళూరులో ఈ వర్షాల ప్రభావం అధికంగా కనిపిస్తుంది నగర రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి ఆఫీస్కి వెళ్ళే ట్యాంక్ కావడంతో ట్రాఫిక్ జామైంది రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది శనివారం నుంచి అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయి ఇక ఈ వర్షాల ప్రభావంతో భారత్ న్యూజిలాండ్ మధ్య క్రికెట్ మ్యాచ్ కూడా అంతరాయం ఏర్పడ్డ పరిస్థితి కొనసాగుతోంది ఇటు బెంగళూరులో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం రోజు రాత్రి భారీ వర్షం అంటే పదిహేడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ మీరు చూస్తున్న అదృశ్యాలు బెంగళూరుకు సంబంధించినవి మొన్న అల్పపీడనం అలాగే వాయుగుండం ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షాలు కురిశాయి ముఖ్యంగా బెంగళూరు మాన్యతాటెక్ ప్రాంతంలో ఎలాంటి దృశ్యాలు ఉన్నాయి మనం గత వారం కింద చూసాం అలాగే మాన్యతాటెక్ ఈటెక్ ప్రాంతంలో భారీగా వర్షాలు కురడంతో ఒకసారిగా బెంగళూరులో ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు అలాగే చాలా ప్రాంతాల్లో బెంగళూరులో ప్రధాన కూడల్లో నీరు నిలిచిపోవడంతో వరస్ట్ ట్రాఫిక్ భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో ఎక్కువగా జనాలు ఇబ్బంది పడ్డ దుస్థితి మనం చూసాము దీంతో ఐటీ ఉద్యోగులంతా కూడా ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించారు చాలా ఐటీ సంస్థలు ఆప్షన్ కూడా ఇచ్చాయి ఇప్పుడు తాజాగా బెంగళూరులో కురుస్తున్న రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం ప్రభావంతో మళ్ళీ అదే పరిస్థితి నెలకొంది బెంగళూరు వ్యాప్తంగా కూడా ఇదే దృష్టి ముఖ్యంగా ఉత్తర దక్షిణ కన్నడ జిల్లాలతో పాటు బెంగళూరు అలాగే మిగతా పరిసర ప్రాంతాల జిల్లాల్లో కూడా చిక్కు మంగళూరు అట్లాగే ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది మీరు చూసిన దృశ్యాలు లేటెస్ట్ విజువల్స్ బెంగళూరు నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఒకసారిగా లోతట్టు ప్రాంతాలతో పాటు అన్ని ప్రధాన కూడల్లో కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి ముఖ్యంగా ఐటీ ప్రాంతాల్లో ఐటీ సెక్టర్లో ఈ భారీ వర్ష ప్రభావంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఇప్పటికే గత వారం కింద కూడా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవన స్తంభించిపోయింది అయితే కావలసిన నిత్యావసర సరుకులను కూడా చాలామంది ఇళ్లలో తెచ్చిపెట్టుకొని బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు ఇప్పుడు మళ్ళీ ఈ వర్ష ప్రభావంతో మరొకసారి బెంగళూరు వ్యాప్తంగా కూడా కొంతమంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి ఎస్ ఆల్రెడీ స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు ఇక మరొకసారి ఈ వర్షాల ప్రభావంతో ఆఫీస్కి వెళ్ళే ట్యాంక్ కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి రెండు రోజుల నుంచి ఇదే సిచ్యువేషన్ ఇక నిన్న వీకెండ్ కావడంతో కాస్త ఇబ్బంది లేదు కానీ ఇవాళ కూడా ఇదే వర్షాలు కంటిన్యూ కావడంతో మళ్ళీ జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మరొక రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది నిన్న రాత్రి నుంచి కంటిన్యూగా వాన పడుతుంది బెంగళూరులో ఇప్పటికే నొక్కరోజే పదిహేడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇటు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేశారు అరేబియా సముద్రంలో ముఖ్యంగా మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావం ఎందుకు కారణమని తెలుస్తోంది కర్ణాటక నుంచి ఇటు ఏపీ వరకు ఈ ఆవర్తన ద్రోణి విస్తరించింది దీని ప్రభావంతో మరొక రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది మీరు చూస్తున్న దృశ్యాలు బెంగళూరు ఫ్లైఓవర్ మీదుగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది ఆఫీస్కి వెళ్ళే సమయం కావడంతో ఈ ట్రాఫిక్ జామ్ మరింత పెరిగింది దీంతో వాహనదారులైతే ఇబ్బంది పడుతున్నారు మరొక రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాల్సిందిగా ఎంప్లాయీస్ అంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఐటీ కంపెనీస్కి సో మరి చూడొచ్చు చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఉంది ట్రాఫిక్ సంబంధించి చాలా నెమ్మదిగా కదులుతున్నాయి నిన్నటి నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతుండంతో అసలు వాహనాలు బయటికి వెళ్తేనే ఒక్కొక్క అడుగు ముందుకు కదలాలంటే చాలా సమయం పడుతుంది దీంతో ఐటీ ఎంప్లాయీస్ ట్రాఫిక్లో నరకయాతన అనుభవిస్తున్నారు ఐటీ ఎంప్లాయీస్ కాదు సాధారణ ప్రజానికం ఇతరత్ర సాధారణ కార్యకలాపాలకు బయటకు వెళ్ళే జనాలంతా కూడా ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు బెంగళూరు వ్యాప్తంగా కనిపిస్తున్నాయి మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు కూడా ఇప్పుడు తాజా దృశ్యాలు అవి బెంగళూరు వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఇదే వెదర్ కండిషన్ ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది అయితే ఈ అల్పపీడన ఆవర్తన ప్రభావం ఒకవేళ అల్పపీడనం లేదా వాయుగుణంగా మారితే కనుక ఖచ్చితంగా మరొక మూడు నెలల రోజులతో పాటు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది ఇప్పటికే బెంగళూరు వ్యాప్తంగా ఈ దృశ్యాలు మనకు అవుతున్నాయి